हाई फ्रेंड्स वेलकम टू संध्या क्रिएटिव व्लॉग्स इंत सड़न वीडियो प्रिपेर पोस्ट कदा सो दाक स्पेशालिटी उदीर तेस कदा टीचर्स डे ऐक्चुअल एव्री इयर मैं स्कूल के एंटर अयामंटे आ संडे डिफरेंट गा उंटुंदी नेनु इंतकु मुंदु कूडा चेप्पानंडी नार्मल गा नेनु व्लॉग्स लो चेप्पे उंटानु नाकु ऑनलाइन क्लासेस उन्नायंडी अनि चेप्पि बट नेवर ऐ इंट्रोड्यूस्ड मै सेल्फ नेनु टीचर नि एप्पुडु चेप्पलेदु सो इप्पुडु चेप्तुन्नानंडी नेनु टीचर नि अंड हैदराबाद लो ओक रेप्यूटेड स्कूल लो हाई स्कूल इंग्लिश लांग्वेज टीचर गा वर्क चेस्तुन्नानु नेनु ऑलमोस्ट 18 इयर्स नुंचि नेनु ई टीचिंग प्रोफेशन लोने उन्नानु మా స్కూల్లో ఎలా ఉంటుందంటే ఎవ్రీ ఇయర్ మేము ఇలా ఎంటర్ అవ్వగానే స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చేసి హ్యాపీ టీచర్స్ డే మామ్ ఐఎంఎల్ నుంచి ఆఫీస్ బాయ్ల దగ్గర నుంచి మా కలీగ్స్ నుంచి అందరూ ఆల్మోస్ట్ ఇట్లా విష్ చేస్తూనే ఉంటారు ఆ హంగామా అనేది మిస్ అయిపోతానేమో ఈ రోజు అనుకున్నాను కానీ ఎక్కడ మిస్ అవ్వలేదండి ఈ రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇప్పుడు 5:30 అవుతోంది ఇప్పటి వరకు కూడా నా వాట్సాప్ మెసేజ్ బాక్స్ అనేది కంప్లీట్ గా నిండిపోయింది ద స్టూడెంట్స్ వర్ అంటే మా స్టూడెంట్స్ అందరూ హ్యాపీ టీచర్స్ డే మామని విష్ చేస్తూనే ఉన్నారు నాకు ఎదురుగా కనిపించి విష్ చేయకపోయినా ఆబ్వియస్లీ నాకు వాళ్ళ అలా పంపిస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది కానీ ఎక్కడో ఏదో లోట్ అనేది ఉందండి ఈ రోజు ఏమన్నా నేను బ్లాగ్ చేయి ఎందుకు చేయకూడదు అని చెప్పి నాకు అనిపించింది యాజ్ ఎ టీచర్ మా టీచర్స్ కి కూడా నేను ఏమన్నా ఒక ట్రిబ్యూట్ లాంటిది ఇద్దాం అనుకున్నాను కానీ నేను చదువుకున్న స్కూల్లోంచి టీచర్స్ నాకు ఎవ్వరు ఇప్పుడు టచ్లో లేరండి ఏం చేశానంటే ఒక 2 డేస్ నుంచి నేను ఒక ఫేస్బుక్ ట్విట్టర్స్ మొత్తం సోషల్ మీడియా అంతా తవ్వకాలు స్టార్ట్ చేశాను అలా తవ్వి 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 ఆఖరికి నాకు మా స్కూల్లో 9th and 10th మాకు టీచ్ చేసిన మ్యాథ్ టీచర్ ఐ మీన్ హేజ్ మిస్టర్ నాగరాజ్ శేఖర్ గారు ఆయన నాకు ఫేస్బుక్ లో కనిపించారు అంతే అండి ఇంకా నేను ఎగ్గరికి అంతేసినంత పని చేశాను అసలు అండ్ ఇంకా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా సార్ కి నేను ఫేస్బుక్ మెసెంజర్ లో మెసేజ్ చేశాను నేను ఎవర్నో గుర్తు చేస్తూ ఆయనకి మెసేజ్ చేశాను నా 10th అయిపోయి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయిందండి అయినా కూడా పాప ఆయన నన్ను గుర్తుపట్టి రిప్లై ఇచ్చారు ఎందుకంటే నేను స్కూల్లో ఉండేటప్పుడు నాకు ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉండేది ఎందుకంటే నేను క్లాస్ టాపర్ ని అండ్ మా స్కూల్లో ఎప్పుడైనా ఏ ఎలక్యూషన్ కాంపిటీషన్ జరిగినా లేదా ఆన్ స్టేజ్ స్పీచ్ కాంపిటీషన్ జరిగినా గానీ ఫస్ట్ నా నేమ్ మాత్రం ఉండేది ఫస్ట్ ప్రైజ్ నా ఖాతాలో పడిపోయేదన్నమాట అది కూడా కాకుండా బయట ఎక్కడ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ జరిగినా గానీ మా స్కూల్ కి ఖచ్చితంగా నేను మెడల్ అనేది తీసుకొచ్చేదాన్ని అందుకని ఆయన నన్ను త్వరగా గుర్తుపట్టారు ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు సార్ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో కొత్తగూడెం గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారండి ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్నారు అది కూడా కాకుండా మీరు 6th నుంచి 10th వరకు మన తెలంగాణ బోర్డ్ కానీ ఏపీ బోర్డ్ కానీ మీరు ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశారంటే ఫ్రంట్ పేజ్ లో నేమ్స్ ఆఫ్ ది ఆథర్స్ ఉంటారు రచయితలు ఉంటారు దాంట్లో మా సార్ పేరు ఉంటుంది నాగరాజ్ శేఖర్ మీరు టెస్ట్ చేసి చూడండి ఒకసారి చూడండి సో హీఈస్ వన్ ఆఫ్ ది ఆథర్స్ అనమాట 6th to 10th ఫిజిక్స్ ఆథర్స్ సో నేను ఒక్కదాన్నే సార్తో మాట్లాడితే ఏం బాగుంటుంది టీచర్స్ డే రోజు విష్ చేస్తే ఏం బాగుంటుంది అని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది షీఈస్ అనంతలక్ష్మి తను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అమలాపురంలో సెటిల్ అయిందండి తను కూడా టీచరే అండ్ నా స్కూల్ డేస్ లో షీఈస్ మై టఫ్ కాంపిటీటర్ అండ్ షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అను ఐ లవ్ యూ సో మచ్ ఇప్పుడు తను నేను ఇద్దరం కలిసి గూగుల్ మీట్ లింక్ పంపించి సార్ కి మన టీచర్స్ డే విషెస్ అనేవి అందజేయాలని అనుకుంటున్నాము చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ లో ఉన్నామండి ఎలా రియాక్ట్ అవుతారు మేము ఏం మాట్లాడాలి 1 ఇయర్ కాదు కదండి 25 ఇయర్స్ అంటే మాలో ఎన్నో చేంజెస్ వచ్చేసుంటాయి అండ్ సర్ లో ఎన్నో చేంజెస్ వచ్చేసుంటాయి మాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు బట్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ అండి ఇంతకంటే మేము ఏం చేయలేము మా టీచర్స్ కి వర్చువల్ ఐ మీన్ నార్మల్ గా వెళ్ళైతే కలవలేం కదా కనీసం ఇలాగైనా చేద్దామని అనుకుంటున్నాము సో ఆ ఎగ్జైట్మెంట్ అనేది చాలా అంటే చాలా ఉంది మాలో ఆ గూగుల్ మీట్ అయిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చి మేము ఏం మాట్లాడాము సార్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను హలో సార్ హలో సార్ హ్యాపీ టీచర్స్ డే సార్ సార్ ఆల్మోస్ట్ 20 సార్ తన అనంతలక్ష్మి నా క్లాస్మేట్ అనంతలక్ష్మి మీరు మాకు 9th and 10th మ్యాథ్స్ ఎస్ 9th and 10th మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ టీచ్ చేశారు సార్
24 batch 25 years మేమిద్దరం కూడా ఒక 2 ఇయర్స్ బ్యాక్ కలిసాం సార్. మాకు ఇంకెవరు టచ్ లో లేరు. తను అనిత ఒక్కటే టచ్ లోకి వచ్చింది. స్టిల్ వి రిమెంబర్ యువర్ క్లాసెస్ సార్. లైక్ మీరు చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు కదా సార్ మీరు. క్లాస్ కు వచ్చేవాళ్ళు, స్టిక్ తీసుకుని వచ్చేవాళ్ళు. ఒక చిన్న మ్యాథ్ ప్రాబ్లం ఇలాగ రాంగ్ వచ్చినా గానీ తక్కువని మొట్టకాయ పడేది మాకు బాగా గుర్తుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మీకు గుర్తుందా సార్, వి యూస్ టు ఫేర్ ద నోట్స్ అన్నమాట. మన మ్యాథ్స్ నోట్స్ ఒక రఫ్ క్లాస్ లో నడిచేది ఒకటి ఉండేది. అగైన్ వి యూస్ టు హావ్ ఫెయిర్ నోట్స్, అదంతా ఫెయిర్ చేసుకొని నీట్ గా మార్జిన్స్. ఇట్స్ కైండ్ ఆఫ్ నాస్టాలజిక్ ఫీలింగ్ సార్ నిజంగా. ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఎలా ఉన్నారు సార్ మీరు? కొత్త కూడా సార్ మీరు ఉండేది? కొత్తగూడెం గవర్నమెంట్ స్కూల్ సార్. ఈ సార్ యాక్చువల్గా నా నేను సంధ్య కాదు సార్, అండ్ చంద్రకళ. చంద్రకళ యాక్చువల్లీ రోషన్ సార్ గుర్తుంటారు కదా సార్ మీకు. సార్ తను అమలాపురంలో ఉంటుంది సార్, అమలాపురంలో ఉంటుంది. అండ్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటంటే సార్, మేమందరం టీచర్స్ని. కానీ సార్ ఒక్కటి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మయ్యా ఆఖరికి మాట్లాడేసేసానండి. సో ఒక 2 అవర్స్ నుంచి నాకు ఎట్లా ఉందంటే, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారని లోపల ఎట్లాగో అనిపించింది. కంప్లీట్గా ఫుల్ సాటిస్ఫాక్షన్. అసలు 25 ఇయర్స్ తర్వాత అసలు నేను చెప్పలేకపోతున్నానండి. అసలు సార్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా మీ టీచర్స్ మీకు కాంటాక్ట్లో లేదనుకోండి, ఎలాగైనా ఫైండ్అవుట్ చేయండి. మనం ఎంత పెద్దవాళ్ళమైనా వాళ్ళు మనకి టీచర్సే కదండి. సో వాళ్ళని మాత్రం ఎప్పుడు మర్చిపోకండి మీరు. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరైనా మీ టీచర్స్కి కాల్ చేసి ఇలాంటి సిచ్యువేషన్ కనుక మీరు ఫేస్ చేస్తుంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుందండి, దాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి మీరు. నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో చేసినా కానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.